హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నా టాపిక్ అనేది పీపీసీ టూ థౌసండ్ వన్ రిలేటెడ్గా సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఆఫ్టర్ వన్ పిఎం అనేది రిలీజ్ చేస్తామని వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి ఎగ్జాక్ట్గా ఏ టైంకి రిలీజ్ చేస్తారు అన్న దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా మనకు ప్రీవియస్గా జరిగిన ఇన్సిడెంట్స్తో ఇలాంటి ఏదైనా కంబైన్ చేస్తూ మనకు అప్పుడు ఎలా ఏ టైంకి మనకు రిలీజ్ చేశారు అన్నది కంపేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టాపిక్ టాపిక్లోకి వచ్చినట్టయితే ముందుగా అసలు వచ్చిన అప్డేట్ ఏంటి వెబ్సైట్లో ఏముందన్నది ఒకసారి క్లియర్గా గమనించడానికి అయితే ట్రై చేద్దాం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు వెబ్సైట్లో క్లియర్గా అయితే గమనించవచ్చు వెబ్ ఆప్షన్స్ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ వన్ పీఎం అని మనకు క్లియర్గా వాళ్ళు అనేది మనకు మెన్షన్ అయితే చేశారనమాట అంటే ఇలాంటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జాక్ట్గా వన్ పిఎంకి వస్తాదని చాలా వరకు వెయిట్ చేసి చాలామంది కొంచెం చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు బట్ నిజానికి ఆఫ్టర్ వన్ పిఎం అని చెప్పారు కానీ ఎగ్జాక్ట్ వన్ పిఎం అని వాళ్ళు మనకైతే చెప్పలేదన్నమాట చెప్పలేదు అనమాట ఇదే పాయింట్ చాలా మంది గమనించాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క దీని ద్వారా కన్ఫర్మ్ అవుతున్నది ఏంటంటే డెఫినెట్గా ఇవాళ వెబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి కానీ ఎగ్జాక్ట్ గా అయితే కయితే రావన్నమాట ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు మరి ఎప్పుడు వస్తాయి మనకు ప్రీవియస్గా ఏవైతే జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి అప్పుడు ఏ టైంకి రిలీజ్ చేశారు అన్నది ఒక్కసారి మనం కంపేర్ అయితే చేసుకుందాం అప్పుడు మీకు క్లారిటీ అయితే అయితే వచ్చేస్తుంది మనకు రీసెంట్గా మనకు ఈ యొక్క పీజీ లెవెల్లో కాదు కాండి ఇంకా మనకు చిన్నవి ఏవైతే మనకి పాలిసెట్ కావచ్చు ఎంసెట్ కావచ్చు ఈ రేంజ్లో మనకి ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటి రిలేటెడ్గా మనకు సీట్స్ అలాట్మెంట్ అన్నది ఒకసారి మనకు ఆఫ్టర్నూన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు టైమింగ్స్ మెయింటైన్ చేశారో ఇలాంటి టైమింగ్స్లో మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది దాన్ని ఒకసారి కంపేర్ చేసుకుంటే అక్కడ మనకి ఏమని చెప్పారంటే యాక్చువల్గా మనకు టూ థర్టీ టూ అలా వస్తాయని చెప్పి మనకు త్రీకి అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సేమ్ ఇక్కడ వీళ్ళు ఆఫ్టర్ వన్ పిఎం అని చెప్పారంటే ఆఫ్టర్ వన్ పిఎం ఎప్పుడన్నా మనకి అయితే రావచ్చు బట్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా వన్కి వర్క్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ డే వదిలేస్తామని వాళ్ళ ఉద్దేశం కాదు మేబీ ఆఫ్టర్నూన్ లోపల వర్క్ అయిపోతుంది ఈవినింగ్ ఎప్పుడన్నా రిలీజ్ చేయొచ్చు అన్నది మనం క్లియర్గా అయితే అర్థం చేసుకోవాలి బట్ ఓవరాల్గా కంపేర్ చేసుకో మనం ఒకసారి చూసుకున్నప్పుడు మేబీ మనకు త్రీ పిఎం కావచ్చు లేదంటే మనకు ఫైవ్ పిఎం కావచ్చు ఈ టూ టే ఈ టూ టైమింగ్స్లో ఏదో ఒక టైమింగ్లో మనకు వెబ్ ఆప్షన్స్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట అంతేకాని ఎగ్జాక్ట్గా వన్కి వస్తుందా అంటే అది బై లక్ చాలా ఉంటాయి అంటే వన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉందన్నమాట ఎగ్జాక్ట్గా వన్ పిఎంకి రావడానికి లేదు అనుకుంటే మనకు చెప్పాను కదా త్రీ కానీ ఫైవ్ కానీ ఈ టూ టైమింగ్స్లో ఏదో ఒక టైమింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది రాబోతున్నాయి మరొకసారి ఇంటిమేట్ చేస్తున్నా వినండి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే ఎవరు కూడా మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయకండి ఫస్ట్ ఒక వన్ అవర్ కానీ టూ అవర్ కానీ కొద్దిసేపు కానీ అలా వెబ్సైట్ని అయితే వదిలేసేయండి ఎందుకంటే అదర్ స్టూడెంట్స్ ఎవరన్నా ట్రై చేసే వాళ్ళు అలా ట్రై చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కంప్లైంట్స్ వెళ్ళి ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వెయిట్ అయితే చేయండి ఇన్ కేసు వెబ్సైట్ కనుక అప్డేట్ అయినట్టయితే అది కూడా నేను మీకు వీడియో ద్వారా అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి